కర్నూలు జిల్లా మంత్రాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి మెగా చెక్ను డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కితే మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. అందరూ చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాలాభిషేకం జరుగుతుంది చెప్పట్లేదు స్వాగతించాలి అది అభినందించాలి జై జగన్ జై బాలారెడ్డి గారికి ఆలోచన జగన్మోహన్ రెడ్డి మీద కోర్టు వేసి మహిళలకు ఇల్లు ఇవ్వకూడదు పట్టాలు ఇవ్వకూడదు మహిళల పేరని చంద్రబాబు నాయుడు కోర్టుకు పోయినట్టు తెలుసు అదే తెలుసు మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. అలాంటి దుర్మార్గుని ఎక్కడా చూడలేదు మనము. చంద్రబాబు నాయుడు మహిళల్ని ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు మళ్ళీ ఎలక్షన్ వస్తే వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి పథకాలన్నీ తీసేయాలని ఆలోచన చేస్తూ కోర్టుకు పోయాడు. మీకు ఇచ్చిన పట్టాల మీద కోర్టుకు పోయి మీకు ఇల్లు మీ పేరు మీద ఇవ్వకూడదని కోర్టుకు పోయాడు. కోర్టు కూడా ఏం తీర్పిస్తుందో తెలు కానీ కోర్టు తీర్పిస్తే మీరు అందరూ నష్టపోతారు. అలాంటి పరిస్థితి ఉన్న ఈ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి మీరు ఆయన కూడా మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాలని మోసం చేసి కదా చంద్రబాబుకే దక్కుతుంది. మహిళలను ఘన చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిగా ఉందని చెప్తున్నాయి సభాముఖంగా ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా రక్షణ దైవంగా జగన్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన దిశ చట్టము దేశంలోనే గుర్తింపు తెచ్చినది. స్మార్ట్ ఫోన్స్ వాడుకున్న యువతి మహిళలకు దిశ యాప్ను తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాలని కోరారు. మహిళలు ఏదైనా ఆపదలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే దిశ యాప్లో ఎస్ఓఎస్ మాట నిలబెట్టుకున్నాడు. తప్పకుండా చేస్తూ పోతున్నాడు. ఎందుకంటే మన రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత కూడా మనకు లో బడ్జెట్ ఉంది. అదిగాక 2 సంవత్సరాలు కరోనాతో కొట్టుమిట్టలాడుతున్న పరిస్థితుల్లో కూడా